దేవునికి మహిమ కలుగును గాక. కనికర స్వరం టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్. ఈ దినము మరి కనికర స్వరం టీవీ వర్తమానం వినుచున్నటువంటి మీ అందరికీ కూడా నా శుభములు తెలియజేస్తూ శ్రేష్టమైనటువంటి వర్తమానము మనం ధ్యానం చేయుచుండగా దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా హృదయాలు తెరిచి ఆశక్తితో దేవుని యొక్క కార్యాలు ఈ మాటలు వినుచుండగానే మీ జీవితములో ఒక నూతనమైనటువంటి కార్యాలు మీ అంతరంగములో దేవుడు స్వస్థపరుచునట్లుగా మీలో ఉన్నటువంటి ఆయొక్క భయము వేదన దుఃఖము అంతా కూడా ఈ మాటలు వినుచు ఉండగానే దేవుడు ఈ రోజు మీ జీవితంలో నుంచి వాటిని తొలగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజు మన వర్తమానము హెబ్రయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఫాలో అవ్వాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. కనికరము చూపు తండ్రివి నీవు నా తండ్రి. ప్రభువా, ఈ దినము తండ్రి వర్తమానము ధ్యానము చేయుచుండగా మాకు సహాయము చేయండి నాయన. మాట్లాడుచున్న నన్ను మరుగుపరిచి ప్రభువా మీరే మాట్లాడమని అడుగుచున్నాను. ప్రభువా, ఈ టీవీ వర్తమానము ద్వారా ఎంతమంది అయితే ప్రభువా ఈ క్షణము ప్రభువా ఆసక్తితో వింటూ ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వినుచు ఉండగానే ప్రభువా అంగీకరించే మనసు దయచేయండి. అంగీకరించిన తోడనే మంచి విశ్వాసము బిడ్డలకు దయచేయండి. ప్రభువా ఆ విశ్వాసము తండ్రి వారి విశ్వాసమునకు తగినట్లుగా కార్యాలు చేయనట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ దినము ప్రభువా మాట్లాడుచున్న నన్ను వినుచున్న బిడ్డలందరినీ కూడా మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ ఏసయ్య నామం అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ 3వ అధ్యాయములో తెలియచేసినటువంటి మాట ఏమిటంటే, మొదటి మాట ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించిన నమ్మకత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 2వ వాడ్ ఏమిటంటే, మనము కూడా ఎలాగూ ఉండాలో వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఈ మాట నేను మరొకసారి చదువుతాను. క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు సమస్తము మీద, అంటే అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామముగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామాన్ని తండ్రి అయిన దేవుడు హెచ్చించారు. తండ్రి అయిన దేవుని యొక్క ఇల్లు అని ఇక్కడ మనకు కనబడుతున్నది. ఆయన, చూడండి, ఆయన ఇంటి మీద యేసయ్యట నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇల్లు అనగా సమస్త సృష్టి కూడా ఆయన ఇల్లే. సమస్తము కూడా దేవుని మాట ద్వారా రూపించబడినది. ప్రపంచములు దేవుని మాట వలన నిర్మించబడినవని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఇల్లు, సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆ సమస్తము మీద అధికారిగా ఉంచాడు. ఆ సమస్తము మీద ప్రభువుగా నియమించాడు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారట వాక్యము సెలవిస్తున్నది, తండ్రి అయిన దేవుని ఇంటి మీదంట ఆయన నమ్మకముగా ఉన్నాడని లేఖనము సెలవిస్తున్నది. హల్లెలూయా. అందుకనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనము కూడా మన ఇంటిని కూడా
మన యొక్క స్థితిని కూడా మన జీవితాన్ని కూడా ఆయనకు గనక సమర్పించగలిగితే ఆయనను మన జీవితంలో అన్నిటి మీద ఆయనకి అధికారము ఇవ్వగలిగితే ఆయన మన ఇంటి మీద కూడా నమ్మకముగా ఉంటాడు మన కుటుంబాన్ని దీవిస్తాడు హల్లెలూయా అయితే మనం ఎలాగూ ఉంటే మనం ఆయన ఇల్లుగా ఉంటాం తండ్రి అయిన దేవుడు కుమారునికి తన ఇంటి బాధ్యతలు అప్పగించాడు అప్పగించినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు నమ్మకముగా ఉన్నాడని లేఖనం సెలవిస్తున్నది అలాగనే మనము కూడా మన జీవితం మీద ఆయన అధికారానికి గనక ఒప్పుకున్నట్లయితే ఆయనను ప్రభువుగా అంగీకరించినట్లయితే మన ఎడల కూడా మన మీద కూడా నమ్మదగిన దేవుడుగా ఆయన ఉండి మన జీవితాన్ని ఆయన దీవిస్తాడు మనల్ని అంతం వరకు కూడా కాపాడుతూ ఉంటాడు హల్లెలూయా చూడండి మనము ఎలాగూ ఉంటే మనము కూడా ఆయన ఇంటి వలే ఉంటాము అని లేఖనం సెలవిస్తున్నది చూడండి ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు హల్లెలూయా మనమే ఆయన ఇల్లు కాబట్టి దేవుని బిడ్డలారా మనము కూడా ఆయన ఇంటి వలే ఉండాలి అంటే తండ్రి అయిన దేవుడు తన ఇంటి మీద కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును నియమించినప్పుడు అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన హెచ్చించినప్పుడు కుమారుడు తండ్రి విషయంలో తండ్రి ఇంటి విషయంలో నమ్మకముగా ఉన్నాడు అలాగనే మనము కూడా మన ఇంటి మీద ఆ ప్రభుకి అధికారం ఇవ్వగలిగితే మనమే ఆయన ఇల్లుగా ఉంటామని లేఖనం సెలవిస్తున్నది మనము ఆయన ఇల్లుగా ఉండాలి అంటే ఇక్కడ లేఖనం ఏమని సెలవిస్తున్నది అంటే ప్రియ దేవుని బిడ్డలారా మొదటిగా మనకు ధైర్యం ఉండాలి దేవునికి స్తోత్రము కలుగును గాక యేసు ప్రభువును మనకొచ్చినటువంటి సమస్యల్లో కానివ్వండి మనకొచ్చినటువంటి దుఃఖములో కానివ్వండి వేదనలో కానివ్వండి మనము ప్రభువును గురించి ధైర్యముగా ఉండాలి హల్లెలూయా ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రభు నమ్మదగిన దేవుడు ఆయన తన తండ్రి ఇంటి మీద నమ్మకముగా ఉన్నటువంటి దేవుడు ఆయన హల్లెలూయా అందుకని ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా మనము వెంబడిస్తున్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నమ్మదగిన దేవుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టి మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి మూడవ నాడు మరణపు ముళ్ళును విరిచి పునరుత్థానుడై ఆ పునరుత్థాన శక్తితో మనల్ని అభిషేకిస్తున్నాడు కాబట్టి మనము ధైర్యము కలిగిన వారముగా ఉండాలి హల్లెలూయా నీ యొక్క ధైర్యాన్ని ఏ విషయంలోనూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెడగొట్టుకోకుండా నీవు మంచి ఎలాగుండాలంటే ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును కావాలంట మనకి దేవునికి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా నీకు ఒక నిరీక్షణ ఉన్నదండి ఆ నిరీక్షణ ఎలాగుండాలంటే నిట్టూర్పుతో ఉండకూడదు చాలా మంది ఏం చేస్తామంటే మనం చాలా ప్రార్థన చేస్తాం భక్తిగా ఉంటాం విధేయత కలిగి ఉంటాం కానీ నిరీక్షణ కరువైపోతుంది దేవుడు కార్యము చేసేంత వరకు కూడా నిరీక్షణ ఉండాలి ఆ నిరీక్షణ కూడా సణుగుకుంటూ గొనుక్కుంటూ నిట్టూర్పులు విడుస్తూ ఆ దుఃఖంతో కొన్ని నిరీక్షణ ఉండకూడదు కానీ ఈ నిరీక్షణ ఎలాగుండాలంటే ఆ ఉత్సాహముతో కూడిన నిరీక్షణ ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక నీ దేవుడు కార్యము చేసేంత వరకు ఆయన కృప ఆయన ప్రేమ ఆయన యొక్క ఆశీర్వాదములు అనుభవించేంత వరకు కూడా మనకు కావాల్సింది ఏమిటంటే కేవలము నిరీక్షణ కాదు కానీ ఉత్సాహముతో కూడిన నిరీక్షణ మనం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మనమే ఆయన ఇంటి వలే ఉంటాం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసము కలిగిన వాడు ఎప్పుడూ కూడా నిట్టూర్పులు కలిగి ఉండడు విశ్వాసము కలిగిన వాడు ఎప్పుడూ కూడా నిరుత్సాహంలోనికి వెళ్ళడు కాబట్టి నీవు విశ్వాసము కలిగి ధైర్యముతోనూ ఉత్సాహముతో కూడిన నిరీక్షను కలిగి ఉన్నట్లయితే తుదమట్టుకు కూడా నువ్వు గనక స్థిరముగా ఆ యొక్క నిరీక్షను చేపట్టినట్లయితే నీవు కూడా ఆయన ఇంటి వలే ఉంటావు నీ మీద ఆయన నీ ఇంటి మీద ఆయన ఎంతో నమ్మకముగా ఉండి నమ్మదగిన దేవుడుగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన
తన రాకడ వరకు కూడా స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది ఏమిటంటే ఇక్కడ నిరీక్షణ, లేకపోతే ఉత్సాహముతో కూడినటువంటి నిరీక్షణ. అది నిరీక్షణ దేనితో వస్తుందంటే సహనముతో వస్తుంది. ఎప్పుడైతే మనం సహనము కలిగి ఉంటామో, అది శ్రమల్లో కావచ్చు, ఇరుకుల్లో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, కష్టాల్లో కావచ్చు, కుటుంబంలో వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి కావచ్చు, ఏది ఏమైనా కానీ మనము సహనము కలిగి ఉంటేనే నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ ఎప్పుడు కలిగి ఉంటామో ఆ నిరీక్షణలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నమ్మకత్వాన్ని నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. ఆయన ఎంత నమ్మకము కలిగిన దేవుడో నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ జీవితంలో ఉత్సాహముతో కూడిన నిరీక్షణను కలిగి ఉంటావు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నిరీక్షణ కావాలంటే కావాల్సింది ఏంటంటే సహనము కావాలి. నువ్వు సహనము కలిగి ఉన్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, తప్పకుండా దీవించబడతావు. సహనము యొక్క అవసరతలు ఈరోజు పరిశుద్ధ లేఖనాలలోంచి కొన్ని వర్డ్స్ని మీకు తెలియచేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. లూకాసు వార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాట 8వ అధ్యాయము 15వ వచనాన్ని గనక మనము చూసినట్లయితే, అందరం కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుదాం. చూడండి, మంచి నేల నుండు వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో, హల్లెలూయా, ఓపికతో ఫలించువాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. సహనము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఓపిక ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, నీకు నిరీక్షణ అనేది వస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నీవు నిరీక్షణ పొందుకుంటావంటే, ఎప్పుడు నీ జీవితంలో దేవుని గురించినటువంటి ఓపిక ఉంటుందయ్యా అంటే, వాక్యమునట యోగ్యముగా మంచి మనస్సుతో. ఎలాగండి? వాక్యమును యోగ్యముగా మంచి మనస్సుతో విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటండి? ఓపిక అనగా సహనము కావాలి. నీవు కూడా దేవుని ఇంటి వలె ఉండాలి అంటే మనకు కావలసినది సహనము. మొదటిగా ఆ సహనం ఎక్కడ ఉండాలంటే, వాక్యమును మంచి మనస్సుతో ఏం చేయాలండి? వాక్యమును మంచి మనస్సుతో వినాలి. విని, ఈ చెవులో విని, ఈ చెవులో వదిలిపెట్టేస్తే నీవు మంచి ఫలాలను పొందలేవు. విన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఓపికతో, ఒకవేళ నీకు వ్యతిరేక పరిస్థితులు రావచ్చు, నీ కుటుంబంలో నుంచి నీకు వ్యతిరేకతలు రావచ్చు, నీ రక్త సంబంధం నుంచి నీకు వ్యతిరేకతలు రావచ్చు, కానీ మనము మాత్రం ఎలా ఉండాలంటే ఓపికతో విన్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. వాక్యాన్ని అవలంబిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వాక్యము వలన నీలో విశ్వాసము వృద్ధి చెందుతుంది. ఆ విశ్వాసము నీకు నిరీక్షణనిస్తుంది. ఆ నిరీక్షణ నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని వాగ్దానములను నెరవేర్చుకోవటానికి మనం సహనం కావాలి. 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనము, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కూడా కనుపరచవల్లని ఆపేక్షిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా.
చూడండి దేవుని బిడ్డలారా వాగ్దానములు ఎన్ని ఉన్నానో అవన్నీ కూడా ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఆమెననబడుచున్నామని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఎన్ని వాగ్దానాలు అయితే మన కొరకు పలికి ఉన్నారో ఆ వాగ్దానాలన్నీ కూడా మనం అనుభవించడానికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకు మార్గము సరళమైనది ఆయన యొక్క పరిశుద్ధ బలి అనగా కల్వరి సిలువలో ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తము చేయటం ద్వారా దేవుని వాగ్దానములన్నిటికీ కూడా మనమందరము వారసులమై ఉన్నాము దేవునికి స్తోత్రము కలుగును గాక కాబట్టి వారసులమైనటువంటి మనకు ఏముండాలంటే ఆ వాగ్దానాన్ని విశ్వాసము చేతను ఓర్పు చేతను మనము స్వతంత్రించుకునేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి దేవునికి స్తోత్రము కలుగును గాక చూడండి అక్కడ ముందు ఏమంటున్నారంటే మీరు మందమతులు గాక మందులు గాక అంటే మీరు లేజీగా ఉండకూడదు యాక్టివ్గా ఉండాలి దేవుని వాగ్దానాలు మనము అనుభవించాలంటే మనకు కావాల్సింది ఏమిటంటే చురుకుతనం ఉండాలి ఉత్సాహం ఉండాలి స్తోత్రం కలుగును గాక మనము లేజీగానో మందబుద్ధులుగానో మనం ఉండకూడదు ఒక మాట అంటారు కదా తోలుమందంగా రవిడు అంటాడు దేవుని స్తోత్రం కలుగును గాక మనం అలాంటి వ్యక్తులుగా ఉండకూడదు కానీ చురుకుదనం ఉండాలా ఉత్సాహం ఉండాలా దేవుడు మన కొరకు పలికిన ప్రతి వాగ్దానము కూడా అనుభవించటానికి మనం ఎలాగుండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆసక్తి కనుక నువ్వు తుదమట్టుకు కొనసాగించుకున్నట్లయితే నీలో నిరీక్షణ ఉంటుంది ఆ నిరీక్షణ నీలో ఉత్సాహాన్ని నింపుతుంది తప్పకుండా నీవు ఆ దేవుని ఇంటిగా ఇంటి వలె నువ్వు కట్టబడతావు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేన్ హల్లెలూయా కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినము మనము ఆ యొక్క ఓర్పును సహనాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలని ప్రభుపక్షంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను దేవుని స్తోత్రం కలుగును గాక స్వభావం విషయంలో మన స్వభావం మారాలి స్వభావం మారకపోతే మనము నిజమైనటువంటి దేవుని కార్యాలు అనుభవించలేము మనకు స్వభావం మారాలి చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము ఏమని సెలవిస్తున్నది అంటే ప్రతి దేవుని బిడ్డలారా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమలయందును ఏం చేయాలండి శ్రమలయందును మనము అతిశయపడాలి ఎవరిని బట్టి అతిశయపడాలి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి అతిశయపడాలి హల్లెలూయా ఎందుకు నీ ఇంటి మీద ఆయన నమ్మకమైనటువంటి దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా కాబట్టి మన స్వభావము మారాలి అంటే మన స్వభావం విషయంలో కూడా మన ఓర్పు కలిగి ఉండాలి ఏమిటి ఎలాగంటే శ్రమ వచ్చినప్పుడు నీకు ఓర్పు కావాలి ఓర్పు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఆ ఓర్పు నేను పరీక్షను ఆ పరీక్ష ఏం చేస్తుందంటే నిరీక్షణను నీకు కలుగు చేస్తుంది స్తోత్రం కలుగును గాక కాబట్టి శ్రమ రావటం అనేటువంటిది నీకు మేలా కీడా కీర్తనకారుడు దావీదు అంటాడు అయ్యా నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు నాకు శ్రమ కలిగి ఉన్నట్టు నాకు మేలాయని అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నీకు శ్రమ వస్తుందో ఆ శ్రమ నీలో ఓర్పును పుట్టించాలి ఎప్పుడైతే నువ్వు ఓర్పు కలిగి ఉంటావో అది ఒక పరీక్ష నీ జీవితంలో పరీక్ష వలె ఉంటుంది ఆ పరీక్షలో నువ్వు విజయం పొందినప్పుడు నీవు నిరీక్షణను పొందుకుంటావు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మనము శ్రమల యందును కూడా మనము ఎలాగూ ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా అతిశయపడాలి ప్రభువైన యేసు క్రీస్తును బట్టి మనము శ్రమల్లో కూడా మనము అతిశయపడాలని లేఖనము సెలవిస్తున్నది దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా కాబట్టి దేవుని బిడ్డలారా మనము సర్వ పరిపూర్ణతను సంతరించుకోవాలి మనము పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే తప్పకుండా మనము శ్రమలను సంతోషంగా కౌగిలించుకోవాలి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా కాబట్టి చూడండి మనము ఈ ఓర్పు ఈ యొక్క సహనము నిరీక్షణ చూపించవలసిన సందర్భాలు ఈరోజు మీకు 4 చూపిస్తాను ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం కీర్తనల గ్రంథము 40వ కీర్తన మొదటి వచనము గనక మనం చూసినట్లయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొరను
ఆలకించను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుని విషయంలో సహనముతో కనిపెట్టుకొని ఏమండి మొరపెడతావో అప్పుడట దేవుడు ఏం చేస్తాడండి తన చెవి నీ వైపు ఒగ్గుతాడు. మలాకీ గ్రంథం సెలవిస్తున్నది యెహోవా భక్తులు మాట్లాడుకొనుచుండగా ఆయన తన చెవి ఎగ్గి ఆలకించునని. నీవు కూడా నీకున్నటువంటి పరిస్థితుల్లో శ్రమల్లో గనక సహనముతో దేవుని కార్యాల కొరకు నువ్వు కనిపెట్టే వ్యక్తివైతే సహనముతో నువ్వు దేవుని కార్యాలు అనుభవించడానికి నిన్ను సిద్ధపరచుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీ మొర ఆలకిస్తాడు. అంటే మొరపెట్టినప్పుడు మనకు సహనము కావాలి, మొరపెట్టినప్పుడు మనకు నిరీక్షణ కావాలి. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. రెండవది యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో యాకోబు గారు సెలవిస్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే చూడండి రాకడ విషయంలో కూడా 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివితే సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటి వరకండి? ప్రభు రాకడ కొరకు. అంటే జనరల్గా సహజంగా ఈరోజు లోక సంబంధమైన అవసరాల కొరకు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం అనుకోండి, మనం ఉద్యోగం అనేటువంటి ఒక కాన్సెప్ట్తోనో లేకపోతే ఒక వ్యాపారం అనే కాన్సెప్ట్తోనో లేకపోతే గర్భఫలము కోసం అనేటువంటి కాన్సెప్ట్తోనో కనుక నువ్వు వచ్చి నీవు అనుకున్నటువంటి ఆ యొక్క కార్యము నీ జీవితంలో నెరవేరిన తర్వాత మళ్ళీ దేవుని మర్చిపోయే పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో ఉన్నాయి. ప్రతి దేవుని బిడ్డలారా, కాబట్టి యేసయ్యను మనం అవసరాల కొరకు వాడుకోకూడదు, కానీ ఆయన రాకడ వరకు కూడా ఆయన యొక్క కృపను మనం వాడుకోగలగాలి. ఆయన రాకడ కొరకు కూడా మనము ఎలాగనలా ఓపిక కలిగి ఉండాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డరా, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపికతో ఉండండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ వ్యవసాయాన్ని ఉదాహరణగా చూస్తూ ఉన్నాడు. ఒక రైతు వ్యవసాయం చేసినప్పుడు ఆ రైతు వ్యవసాయం చేయటానికి తన భూమి కొరకు తొలకరి వర్షము కొరకు మొదట ఎదురు చూస్తాడు. కాబట్టి ఆ యొక్క తొలకరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకున్నాడు కదా. ఒక రైతు వ్యవసాయం చేసినప్పుడు ఆ యొక్క భూఫలము కొరకు ఏం చేస్తాడండి, కాసుకొని కూర్చుంటాడు. ఆ టైం వచ్చేంత వరకు తగిన కాలమందు తాను విత్తినటువంటి విత్తనము ఫలించి మరి అది ఏపుగా పెరిగి కాపుకు వచ్చేంత వరకు కూడా మరి ఆ యొక్క వ్యవసాయకుడు ఎదురు చూసినట్లుగా మనము కూడా ఎలాగుండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ కూడా ఈ భూమి మీద నుంచి తీసుకుని వెళ్ళటానికి విశ్వాసంతో నిరీక్షణతో మనం ఉన్నట్లయితే ఆయన వచ్చేంత వరకు కూడా మనం ఓపికగా ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితం మీద మన ఇంటి మీద ఆయన నమ్మకంగా ఉంటాడు, నమ్మదగిన వాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడా ఆ శ్రమలు నిందలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే మంచి నిరీక్షణ ఉత్సాహంతో నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము సామాజికమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, మనము అనేకుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం, మిశ్రమ అభిప్రాయాలు కలిగిన ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనము సాంఘిక సంబంధాల విషయంలో కూడా మనం ఓర్పు కలిగి ఉండాలని తెసలోనికెలకు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 14వ వచనములో మరి అపొస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నారు. చూడండి, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతమియండి, అందరి ఎడల దీర్ఘ శాంతము కలవారై ఉండు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దీర్ఘశాంతము అనగా ఓపిక, దీర్ఘశాంతము అనగా నిరీక్షణ. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, మేము మీకు బోధించేది ఏమనగా అపొస్తలుడు పౌలు సంఘానికి బోధిస్తున్న మాట ఏమిటంటే అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని
ధైర్యపరచండి, బలహీనులకు ఓతమియండి, అందరి ఎడల ఎవరందరి ఎడల ఎవరందరి ఎడలండి. చూడండి, అక్రమముగా నడుచుకుని వారి ఎడల, ధైర్యము చెడిన వారి ఎడల, బలహీనుల ఎడల, వీళ్ళందరి ఎడల కూడా మనము దీర్ఘ శాంతము కలిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములో మనం ఉంటున్నప్పుడు ఎవరైనా పాపలను చూసినప్పుడు, లేకపోతే బలహీనులను చూసినప్పుడు, బలహీనులు బలహీనతలో పాపంలో పడిపోయినప్పుడు మనము వారిని చూసి మత్సరపడి, వారిని చూసి మనము మన యొక్క విశ్వాసాన్ని చెడగొట్టుకోకుండా మనం ఎలాగ ఉండాలంటే దీర్ఘశాంతము కలిగి ఉండాలి. హల్లెలూయా. వారి ఎడల సహోదర ప్రేమ మనము కలిగి ఉండాలి. కాబట్టి అందరి ఎడల అని ఇక్కడ అపొస్తలుడు పౌలు గారు వాడుతూ ఉన్నారు. నీవు ఎప్పుడైతే నీ ఉన్నటువంటి సంఘములో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఇరుగు పొరుగు వారిలో కానివ్వండి, ఎప్పుడైతే దీర్ఘశాంతము కలిగి ఉంటావో, ఒకవేళ నీ ఎడల వారు అపరాధం చేసినా, నీ ఎడల వారు తప్పిదం చేసినా, దాని విషయంలో కనుక నీవు దీర్ఘశాంతము కలిగి ఉన్నట్లయితే నీకు నిరీక్షణ స్థిరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ధైర్యము చెడిన వారి ఎడల మరి ధైర్యపరచాలి, బలహీనుల ఎడల మనము దీర్ఘశాంతము కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డారా, మరి ఆ అక్రమముగా నడుచుకుని వారి ఎడల కూడా మనం ఎలాగ ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అప్పుడే మనం ఉన్నటువంటి సహవాసము సంఘములో కూడా మనం దీవెనలు పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు దీర్ఘశాంతము కలిగి ఉంటావో, సహనము నీలో ఉంటుంది, ధైర్యము నీలో ఉంటుంది, నిరీక్షణ నీకుంటుంది, అది ఉత్సాహాన్ని ఇస్తుంది. తప్పకుండా నీవే దేవుని ఇల్లుగా ఉంటావు, నీ ఇంటి మీద దేవుడు నమ్మకమైన వాడుగా ఉంటాడు. మన యేసయ్య ప్రభు ఆయన పరిపాలించు దేవుడు. ఆయన మన యొక్క జీవితాన్ని, మన యొక్క కుటుంబాలను ఆయన పరిపాలించినట్లుగా సమస్తము కూడా మనము ఆయనకి అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకున్నటువంటి మాట ఏమిటంటే, మన యేసయ్య నమ్మదగిన దేవుడు. మన యేసయ్య తండ్రి ఇంటి యందు నమ్మకముగా ఉన్నాడు. నీవు కూడా నిరీక్షణ కలిగి, ధైర్యము కలిగి, ఉత్సాహముగా తుదమట్టుకు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే నీవే ఆయన ఇల్లుగా ఉంటావు. నీ సమస్తము మీద ఆయన కనుక అధికారం ఇచ్చినట్లయితే నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు ప్రభు అనేవు మా కొరకు తండ్రి నాయన కల్వరి సిలువలో మరణించి అయ్యా భయంకరమైనటువంటి శ్రమలు పొంది ప్రభువ 3వ నాడు తండ్రి పునరుత్థాన శక్తితో తండ్రి మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచి ఆ పునరుత్థాన శక్తితో మమ్మల్ని అభిషేకించి ప్రభువా నిరాఖడి వరకు మమ్మల్ని కొనసాగిస్తున్న దేవుడవు నీవు తండ్రి. మా జీవితాల్లో ఉన్న బలహీనతలు తొలగించండి నాయన, మంచి నిరీక్షణ దయచేయండి ప్రభువ, ధైర్యమును మాకు నింపండి ప్రభువ తండ్రి. నీకు స్తోత్రాలు. పిరికితనమని ఆత్మను కాదు నాయన, ధైర్యము నుంచి ఆత్మను మీరు మాకు ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి తండ్రి నాయన, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి ధైర్యంతోనూ ఉత్సాహంతో నిరీక్షణ తుదమట్టుకు కాపాడుకొని ప్రభువా వారి వారి జీవితాల మీద మీరే ప్రభువుగా ఉండి విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరి ఇంటికి ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితానికి మీరే నమ్మదగిన దేవుడుగా ఉండి ప్రభువా మీరు ఆఖడి వరకు కూడా తండ్రి మంచి విశ్వాసంతో తుదమట్టుకు కూడా మేము పొందినటువంటి రక్షణను, మేము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మమ్మల్ని బలపరచమని, నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తూ విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువ మీ యొక్క పాదాల చెంతకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానం మనకు, మన కుటుంబాలకు, సమస్త క్రైస్తవ సంఘాలకు, పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.